ఈ డ్రామాను చేస్తున్నారు. దయించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగు వాళ్ళంతా ఇది గమనించి ఒక ప్రపోజల్ పార్టీ సైడ్ నుంచి వచ్చింది. దాన్ని ఏంటంటే టూ వీలర్ అయితే మనకి అది ఎలాంటి హిస్టరీ లాస్ట్ టైం రావాలి ఎట్లాంటి హిస్టరీ కూడా ఒకసారి వర్క్ అవుట్ చేయాలి. ఆనాటి కాలం నుండి మారుతున్న సమాజంలో మరి పూర్వం కంటే కూడా ఈనాడు సాదూరు విజయనగరం జిల్లా రెండు గజ ఆర్టీసీ డిపో కాంగ్రెస్ పార్టీ అందరికీ టార్గెట్ చంద్రబాబు. ఎందుకంటే చంద్రబాబు గారు ఒక 20 టాక్ కూడా అలాగే ఉంది. మీరు చూశారు కదా సమైకాభివృద్ధి వచ్చిందంటే పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వ్యక్తి, రాజకీయ అవగాహన ఉన్న వ్యక్తి, రాష్ట్రంలో అక్కడ జనసేను అప్పలాసి పార్టీ లాస్ట్ ఎంత ఉంది పార్టీ డిమాండ్ చేసే రైట్ పెట్టుకోవచ్చు. నాకు అంత ప్రయత్నిస్తున్నాను. నిన్న ఒక 10 రోజుల కింద మీటింగ్ అయినప్పుడు ఆవిడ క్లియర్ గా చెప్పాను ఎన్ని పెడతామా 30 ఏళ్ళు పడుతుంది
ఈరోజు వెనుకబడిన జిల్లాలకు అరకొరగా నిధులు ఇవ్వడమే కాకుండా ఇచ్చిన 350 కోట్లు వెనక్కి తీసుకున్నారు. కీపర్పల్లి బంగాలక్ష్మి, కొచ్చాడు సత్యవతి, కసిరెడ్డి వెంకట సత్యవతి, మత్స్యకారుల కాంతం కూడా లోన్ ఇచ్చిందమ్మా 120,000, 60,000 సబ్సిడీ అమ్మా. నెక్స్ట్ ఎలక్షన్ కోసం పసుపు సొక్కాలు దొరకడం ఫస్ట్ షాట్లు దాసాయి కదా చెప్పాయి. ఒక క్లోజప్ షాట్ మామూలు కంటే ఒక షాట్ మామూలు మ్యారేజ్ ఇష్యూ కోసం వెళ్ళారు కదా. యాక్చువల్గా ఆవిడ ఎమ్మెల్యే కదా క్యాండిడేట్, ఎమ్మెల్యే క్యాండిడేట్. సారీ సారీ ఎవరు తీసుకొచ్చారు స్టాండ్ కదపలేదు రాబోయే. రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్యులు శ్రీ తుమ్మల భాస్కర్రావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాము. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు శ్రీ బొత్తుల నరసింహరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాము. నేను స్కూల్ టీచర్ గా 30 సంవత్సరాలు స్కూల్ అసిస్టెంట్ గా 5 సంవత్సరాలు చేశాను. ఆ పద్ధతి ఏ విధంగా ఉండాలనేది పద్ధతి టీచర్ గా వచ్చామంటే అంటే మీద ఇంట్రెస్ట్ లేదు. రెండు వేల ట్రైనింగ్ సెంటర్ లో స్టార్ట్ చేయడం జరిగింది జిఎంఆర్ వెలక్ష్మి ఫౌండేషన్ తరఫు నుంచి. రెండు పార్టీ మీద ఇంట్రెస్ట్ లేదు. 2019 రిటైర్మెంట్ ఇది టీచర్ ఎంఈఓగా హెచ్ఎంగా నేను రాగలను.